ప్రేమైన దేవుని బిడ్డలారా జాగృతగా దేవుని వాక్యమును గమనించండి మన ప్రభువైన యేసు ఈ లోకానికి నరరూపధారిగా రావడానికి గల కారణాలు ఏంటో ముందు క్రైస్తవులమైన క్రైస్తవ వితరేకులైన వారికి మొదట అర్థమవాల్సిన విషయం బైబిల్లో ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు రావడానికి గల కారణాలు ఏంటి అది మనకు కావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే చాలా మంది చాలా విషయాలు చెప్తారు ప్రభు రావటంలో ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మానవులమైన మనము మానవులుగా పుట్టిన మనము మనుషులుగా జన్మించిన మనము మనకు మూల పురుషుడైనటువంటి ఆదాము ద్వారా మానవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ ఆశీర్వాదములు మానవ జన్మకి మూల పురుషుడైనటువంటి మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాం ఆ ఆశీర్వాదములన్నీ కూడా మానవులకు కలగకుండా మానవుడు పొందకుండా పోగొట్టడానికి కర్త అయ్యాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రమేణ దేవుని బిడ్డలారా మానవుడు పొందుకోవాల్సిన ప్రతి ఒక్కటి మానవుడికి చెందిన ప్రతి ఒక్కటి దేవుని వాక్యంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఆదాము ద్వారా మనుషులకు దేవుడు కలగ చేయాలని మానవుడికి ఈ యొక్క ఆశీర్వాదం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక మొదటి అయితే మొదటి వాడైనటువంటి ఆదాం ప్రేమైన దేవుని బిడ్డలారా అవన్నీ పోగొట్టి కడుపు అతడు ఎలాగ తయారు అయిపోయాడు అతడి స్థితి ఏమైంది అని అంటే 930 సంవత్సరాలు తరువాత అతడు చనిపోవటం జరిగింది ప్రేమని దేవుని బిడ్డలారా అసలు ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మరణం అనే మాట ఆదామికి అసలు పుట్టుకలో చెప్పలేదు అంటే మానవుడికి ఏమి లేదు చెప్పండి మరణం లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా మానవుడు మరణించడానికి వీలు లేదు దేవుడు ప్రేమైన దేవుడు దేవుని బిడ్డలారా దేవుడు సజీవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి మరణము లేదు దేవుని ఆత్మకి ఏమి లేదు తెలుసా మరణము లేదు మనలో ఉన్న ఆత్మకు కూడా ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఆది కాండము 2:7 ప్రేమైన దేవుని బిడ్డలారా నేల మట్టితో నరుడను దేవుడు నిర్మించి దేవుడైన యెహోవా అవును నేల మట్టితో నరుడు నిర్మించి నరుడను నిర్మించి వాని నాసికారంధ్రములలో వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవునికి స్తోత్రం హల్లెలూయా వాడికి ఊదినది ప్రాణం ఎవరిలో నుండి వచ్చింది అని అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడిలో నుండి వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మానవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మరణిస్తే కానీ లోపల ఉన్న ప్రాణం మాత్రం ఏం కాదో తెలుసా మరణించదు దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలా మంది పోయినప్పుడు చాలా మంది చనిపోయినప్పుడు పెద్ద పెద్దవాళ్ళందరూ వస్తారు చిన్న చిన్నవాళ్ళందరూ వస్తారు పలకరించడానికి బంధువులు వస్తారు అందరూ వస్తారు వచ్చిన వాళ్ళు ఏడుస్తారు అతని మీద పడో లేకపోతే గుర్తు చేసుకునో ఏదో అతని మంచి పనులు ఏదో ఒకటి గుర్తు చేసుకుని ఏడిసి ఏమంటారనంటే ప్రేమని దేవుని బిడ్డలారా ఈయన ఎప్పుడు పోయాడు అంటారు లేకపోతే ఈయన ఎప్పుడు పోయింది అంటారు అయితే మరి ఏడిసింది ఎవరిని ఎవరి కొరకు ఏడ్చారు ఎవరి కొరకు తలంచుకుంటున్నారు వాళ్ళు తర్వాత అడిగే మాట ఏంటి ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకని యోహాను సువార్త 6:63 మాట ఉంది ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది తర్వాత వచ్చినటువంటి బహుమానం లాంటిదని చెప్పుకోవాలి మనం మానవుడికి ఆత్మయే జీవింప చేయుచున్నది గాని శరీరము కేవలము నిష్ప్రయోజనం దేవునికి స్తోత్రం పిల్లల్ని ఎవరన్నా దగ్గర పెట్టుకోవాలి కొంచెం చెప్పు ఎవరు వాళ్ళు అమ్మెవరు నువ్వేనా పరంట దగ్గర పెట్టు లెగిసేటప్పుడు ఒక ముట్టుకే ముట్టు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రమేణ దేవుని బిడ్డలారా ఇప్పుడు చూడండి మానవుడు ఏమయ్యాడు అని అంటే ఆదామునికి అన్ని అధికారములు ఇచ్చాడు ఆది కాండంలో 1:27 ప్రకారంగా ఆదాముకు దేవుడు అనేకమైనటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా
దేవుని స్వరూపమందు వాని సృజించెను సృజించెను శ్రేణిగాను పురుషునిగాను వాని సృజించెను అవును దేవుడు వాని ఆశీర్వదించెను ఎట్లనగా ఎట్లంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది అవును విస్తరించి భూమిని నిండించి నిండించి దానిని లోపరుచుకొనుడి దానిని లోపరుచుకొనుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మీరు ఫలించి విస్తరించి భూమిని నింపి దానిని మీరు ఏం చేసుకోండి లోపరుచుకోండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరు ఎవరితో చెప్పారు ఈ మాట దేవుడు మొదటి మానవుడైన ఆదాముతో చెప్పాడు దీనినంతటిని నీవు అధికారివుగా పరిపాలన చేసుకో దీనినంతటిని నీకు లోపరుచుకో దీనిని నీవు అధికారివుగా ఉండమని చెప్పాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాగనే మనం కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం గనుక చూస్తే అక్కడ దేవుని వాక్యంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక మాట వ్రాయబడి ఉంది కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం అంటే వాణిని కొంచెం తక్కువవానిగా చేసి ఉన్నావు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువవానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వాణికి కిరీటము ధరింప చేసి ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆదామును ఎలాగ చేశాడట దేవుని కంటే వాణిని కొంచెం తక్కువవానిగా చేశాడట మహిమతోను ప్రభావములతోను వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటే కిరీటం ఎవరికి ఉంటది ఏలవారికి అధిపతులకి కిరీటం ఎవరికి ఉంటది రాజులకు రాజులకు అధికారులకు పరిపాలన చేసే వాళ్ళకి అందుకనే మొదట చెప్పాడు ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని లోపరుచుకుని అంటే ఏలటం ఏలటం దేవునికి స్తోత్రం హల్లెలూయా అధికారం ఇచ్చాడు మానవుడికి ఈ యేసుం మీద మానవుడికి సృష్టి మీద అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అవును యావత్ ప్రపంచ యేసుం మీద మానవుడికి అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా వర్షం పడాలంటే పడాలి ఎవరు చెప్తే మానవుడు చెప్తే ఈ మానవులు కాదు మొదటి మానవుడైన ఆదాముకి ఇచ్చినటువంటి జనరేషన్ లో మనం మొదటగా పుట్టి ఉంటే ప్రభువైన దేవుని బిడ్డలారా సృష్టి మానవుడి యొక్క మాటను ఏం చేయాలి వినాలి వర్షం పడాలంటే పండాలి ఆ పంటలు పండాలంటే పండాలి సింహాలు పులులు ఎలుగుబంటలు ఏనుగులు ఆ పశువులు పక్షులు జలశరములు భూశరములు అన్ని కూడా మానవుడి యొక్క అధికారము క్రింద ఉండి తీరాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అవును వాటి వాటికి పేర్లు పెట్టింది ఎవరు ఆదాము ఆదాము పేరు పెట్టి పిలువు వాటిని లోపరుచుకో వాటిని పరిపాలించు ఈ యేసుమంత నీ చేతికి ఇస్తున్నానని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డలారా అలాంటి అధికారము కలిగిన మానవుడు ఏమైపోయాడో తెలుసా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచన ప్రకారముగా ప్రేమైన దేవుని బిడ్డలారా అలాంటి అధికారము కలిగిన మానవుడు ఏమైపోయాడో చూడండి అక్కడ ఏం చెప్తుందో దేవుని వాక్యము 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది దేవుని వాక్య ప్రకారంగా దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకనే ఈ శరీరము ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇచ్చింది ఇది బాల్యము కౌమార దశ యవన దశ వృద్ధాప్యము దేవునికి స్తోత్రం హల్లెలూయా దశలు నాలుగు వయసులు మూడు దేవునికి స్తోత్రం హల్లెలూయా బాల్య దశ కౌమార దశ యవన దశ వృద్ధాప్య దశ బాల్యకాలం యవన కాలం వృద్ధాప్య కాలం కాలాలు మూడు దశలు నాలుగు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది మానవుడు ఏదేని వనములో నుండి వచ్చిన తర్వాత కలిగినటువంటి దశలు కాలాలు అంతేగాని ప్రేమైన దేవుని బిడ్డలారా ఆదాముని ఏ వయసులో పుట్టించాడు అనేది కలగడానికి అక్కడ కనిపించట్ల కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది మాత్రం ఉంది అక్కడ 930 సంవత్సరాలు అతడు బ్రతికాడు దేవునికి స్తోత్రం అందుకని ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆదాము 900
39 సంవత్సరములు బ్రతికి అతడు కుమారులను కుమార్తెలను కనెను అనుంది అక్కడ లేదా సోదరుడు ఆదాము అవును 137 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున్న కుమార్ని కని అతనికి శేతు అని పేరు పెట్టాను ఆదాము బ్రతికిన దినములన్నీయు ఆదాము బ్రతికిన దినములన్నీయు 937 ఏళ్ళు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆదాము మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికడట 937 అసలు ఆదాముకి మరణం ఉందా లేదు మరణం ఎందుకు వచ్చిందో ముందు మన పాట ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కానీ ఇక్కడ ఏముందంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా రేపు పునరుద్ధానములో కలిగే శరీరం ఏదో తెలుసా రేపు పునరుద్ధానములో కలిగే శరీరం ఆత్మ సంబంధమైన శరీరం దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 అందుకనే పౌలు అంటాడు ఈ రక్త మాంసములు అయ్యారు ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ రక్త మాంసములు ఏ రక్త మాంసములు పండు తిని జన్మించిన రక్త మాంసములు ఎక్కడ స్వతంత్రించుకో దేవుని రాజ్యమును స్వతంత్రించుకో ఈ రక్తములో ఈ మాంసములో ఉన్నదేంటి బాల్యకాలములో ఉన్న వయసు వేరు బాల్యకాలములో ఉన్న రక్తము వేరు ప్రేమైన దేవుని బిడ్డలారా అలాగని యవన కాలములో ఉన్న వయసు శరీరము వేరు యవన కాలములో ఉన్న రక్తము వేరు వృద్ధ ప్రాయములో వచ్చిన తర్వాత ఉన్న శరీరము వేరు వృద్ధ ప్రాయములో ఉన్న రక్తము వేరు అందుకనే పరలోకం వెళ్ళటానికి గ్రేడింగ్ మారే రక్తము గాని కొంతకాలం ఉండి క్షీణించిపోయే శరీరము గాని పరలోకమును స్వతంత్రించుకొను దేవునికి స్తోత్రం హల్లెలూయా పరలోకంలో ఉన్న శరీరం ముసలత కాదు పరలోకంలో ఉన్న రక్తము గ్రేడ్ తగ్గటానికి వీలు లేదు అందుకనే ఈ రక్తము ఈ మాంసము పరలోకం వెళ్ళటానికి వీలు లేదు ఇది ఇక్కడ కుళ్ళిపోవాలి కారణం ఏంటంటే రావాల్సిన విధానములో దీని జననము జరగలేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా అందుకే అక్కడ ఉంటుంది అన్నమాట శారీరక సంబంధమైన శరీరము కల ప్రకృతి సంబంధమైన శరీరము కలదు కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది రేయ్ ఎల్లలో వదిలి కూర్చోండి దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రమేయన దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఆలోచిస్తాం ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే ఇప్పుడు చదవండి ప్రకృతి సంబంధమైన శరీరము శరీరముగా విత్తబడి విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది కింద రండి ఇంత విషయమై ఆదామును మొదటి మనుషుడు దేవునికి స్తోత్రం జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది ఏమై ప్రాణి జీవించు ప్రాణి జీవించే ప్రాణి అంటే అర్థమైందా మీకు పాయింట్ అర్థమవుతుందా ప్రేమైన దేవుని బిడ్డలారా అసలు ఆదాము జీవింపజేసే ప్రాణమాలి ఆదాం ఎవరవ్వాలి జీవింపజేసే జీవింపజేసే ప్రాణమాలి జీవింపజేసే ప్రాణి పోస్ట్ ఏం చెప్పింది తెలుసా కేవలము జీవించే ప్రాణి మాత్రం అయిపోయింది దేవునికి స్తోత్రం డిసెంబర్ లో మనము చక్కగా కొన్ని ప్రసంగాలు కొన్ని పాటలు పాడుకుంటాం ఆ ప్రసంగాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6 ఒక మాట రాయబడింది ఏంటో తెలుసా యావై అనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు మనకు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి ఆగు అక్కడ పాయింట్ అది యేసు ప్రభుకున్న 1000 పేర్లలో ఒక పేరు ఏంటో తెలుసా నిచ్చుడగు తండ్రి తండ్రి నిచ్చుడగు తండ్రి అంటే అర్థం ఏంటి నిచ్చుడగు తండ్రి అంటే అర్థం ఏంటి నిత్యము ఉండే తండ్రి అని దేవునికి స్తోత్రం అసలు నిత్యముగా ఉండాల్సిన తండ్రి ఎవడు అది పాయింట్ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నిత్యముగా ఉండాల్సిన తండ్రి పోస్ట్ పోగొట్టుకున్నాడు గనుక ఆ పోస్టును భర్తీ చేయడానికి వచ్చాడు ఎవరు కడపటి ఆదాము దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ ఆదాము ప్రకృతి సంబంధమైన ఆదాం కేవలము ఏమై ఉన్నాడు జీవించే ప్రాణి అయి ఉన్నాడు ఏ ఆదాం ఆదాం పేరేంటి మొదటి ఆదాం మొదటి ఆదాం ఇప్పుడు రెండో ఆదాం ఉన్నాడు ఇక్కడ కడపటి ఆదాం దేవునికి స్తోత్రం హల్లెలూయా కడపటి ఆదాము ఎవరు ఆదాం ఈ కడపటి ఆదాం ఎవరు
యేసు ప్రభు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ కడపటి ఆదాం జీవింప చేసే ఆత్మ ఆయను దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు వచ్చింది అందుకండి మనకు పండ కొత్త బట్టలు వేసుకోమని చెప్పడానికి కాదు వేసుకుంటా తప్పని నేను చెప్పట్లేదు ఇప్పుడు నేను పాటలోకి వెళ్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా పండగ ఎవరు చేసుకోవాలో పండగ ఎవరు అనుభవించాలో బైబిల్లో ఉంది పండగ ఎవరు చేసుకోవాలి పులిపిండి లేకోకుండా ఏం చేయాలి కొత్తదైనటువంటి కొత్తదంటా పాతదంటా పులిపిండి లేకోకుండా పండగ చేసుకొనిడి దేవునికి స్తోత్రం హల్లెలూయా కొరింథీ సంఘంలో ఉంది ఈ మాట కనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమునను అను పులిపిండితో నైనను కాకుండా ఎలా కాకుండా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండి కాకుండా పులిపిండి ఆలకపోతే దుర్మార్గత దుష్టత పిండాది మీకు అర్థమవుతుందని చెప్పేది పిండా లేకపోతే దుర్మార్గత దుష్టత్వమా మరి ఐడిసి పెట్టుకోకుండా పిండితో రొట్టెలు వేసుకొని తింటే అట్లా సద్దులాగా అది పండగ పండగ ఎవరు చేసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరింతము దేవునికి స్తోత్రం హల్లెలూయా కొత్త బట్టలు వేసుకున్న ఆడ మీద కోపం పోదయ్యే అవును కదా ఇల్లంతా అలుకున్న పక్కన వాళ్ళ మీద సుఖమదనం పోదయ్యే అవునా వాళ్ళు బాగుపడుతుంటే వారలేమయ్యే ఈ పండగ ఎక్కడ ఉంది ఇప్పుడు సాతానుడి చేతుల్లో ఉంది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు చెప్పిన మాట మన ప్రారంభ వాక్యంలో ఏమన్నదో చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన 33 సంవత్సరాల వయసులో యేసు ప్రభు గారు బాప్తిసం పొంది 40 రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఆయన మొదటగా ఒక ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు అక్కడ సువార్త ప్రకటిస్తా ఆయన చెప్పిన ప్రసంగంలో మొదటి రోజులో మొదటి సువార్తలో మొదటి రోజు ప్రసంగంలో ఆయన మొదటి మాట చెప్పిన విషయాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఏమని చెప్తున్నాడు చూడండి కాలము సంపూర్ణమై ఉన్నది కాలం ఏమైందట సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయకు వచ్చిన దేవునికి స్తోత్రం హల్లెలూయా దేశంలో చాలా ప్రముఖమైన ప్రాంతాలు ఉన్నాయి ఇస్రాయల్ దేశంలో నీకు అర్థమైందా ఇస్రాయల్ దేశంలో ఎవరన్నా విజిటింగ్కి వెళ్తే ఇప్పుడు గలిలయ ప్రాంతానికి వెళ్ళటం అరుదు ఎందుకంటే గలిలయ ప్రాంతంలో చూడాల్సిన విషయాలు ఏమి లేదు వెళ్ళొచ్చిన వారికి విషయాలు తెలిసి నేను వెళ్ళలేదు ప్రేమ దేవుని బిడ్డలారా గలిలయ ప్రాంతం ఆ రోజుల్లోనే నికోదేము యేసు ప్రభుని గురించి గొప్పవాడని చెప్తుంటే సన్హెడ్రిన్ సభలు ఏమన్నారు తెలుసా నీవు కూడా గలిలయుడువా అన్నారు అంటే అర్థమేంటి మనం ఎవరినన్నా తిట్టేటప్పుడు బాగా ప్రొఫెసర్లు పెరిగిన ప్రాంతం పెట్టి తిడతావా ఏమని తిడతాం నువ్వు కూడా ఆ ప్రాంతం వాళ్ళగా ఉన్నావేంట్రా అంటాం ఒరే కొండోడ ఒరే బండోడ ఒరే మొండోడ అని తిడతాం అంటే కొండోడ అంటే అడిగి ఏమి లేదండి అంటే నువ్వు కూడా గలలియుడువా అంటే అర్థమేంటి నువ్వు పండోడు అని అర్థం సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి నికోదేముతో చెప్పినటువంటి విషయం అది దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డలారా అసలు ఈ గలిలయ ప్రాంతం ఏమయ్యిందో ఈ గలిలయకి ఎందుకు వచ్చాడో ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథం చూడండి 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది అక్కడ సొలొమోను గలిలయ దేశమందున్న అవును 20 పట్టణములను హీరామునకు అప్పగించను హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అది అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక ఎట్లా ఉన్నాయట అనుకూలమైనవిగా కనబడలేదు నా సహోదరుడా నీవు నాకిచ్చిన నాకిచ్చినటువంటి ఈ పట్టణములు ఏ పాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏం పేరు పెట్టలేడట నిష్ప్రయోజనం కాబూల్ కాబూల్ అంటే అక్కడ పుట్టుకోట్లో వన్నుంది నిష్ప్రయోజనము దేవునికి స్తోత్రం హల్లెలూయా గలిలయ ప్రాంతం పెద్దవాళ్ళ దృష్టికి ప్రజల దృష్టికి ఎలా ఉందట
నిష్ప్రయోజనం ఉంది. మరి నిష్ప్రయోజనమైన దాని దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు బైబిల్లో తీతో పత్రిక తర్వాత ఫిలోమాను పత్రిక అని ఉంటది. ఫిలోమాను పత్రిక ఒక అధ్యాయమే ఉంటది. జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఫిలోమాను పత్రిక ఒక అధ్యాయం మాత్రమే ఉంటది. 11వ వచనం చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు ఇప్పుడు నీకును ఇప్పుడైతే నీకును నీకును నాకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పేరేంటి? ఒనేసిం. ఒనేసిం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలోమాను ఇంటిలో ఒనేసిం అనే ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఎప్పుడు పని చేసుకుంటా ఉండాల్సిన పని అంతే. ఫిలోమాను చాలా సంపద కలిగిన వాడు. ఫిలోమాను చాలా ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వాడు. అయితే పౌలు పాదయందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలోమాను ఇంట్లో స్వార్ జరుగుతుంటే, ఈ ఫిలోమాను ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే, ఈ ఒనేసిం అన్నవాడు ఏనాడు ప్రార్థనలో కూర్చున్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున ఫిలోమాను ఇంట్లో ఏదో పనిముట్టు ఎత్తుకుని పారిపోయాడు. బంగారు పనిముట్టు. ఫిలోమాను కంప్లైంట్ ఇచ్చాడు. అధికారులు పట్టుకొని జైల్లో పడేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే జైలులో పౌలయ్య ఉన్నాడు. పౌల గారు స్వార్థ నిమిత్తం పట్టబడి అదే జైలులో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే సెలలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పౌల గారు ఉన్నటువంటి గదిలో పడేశాడు. కూడా చూస్తే అడుపట్టుకుని కాళ్ళు పట్టుకుని ఎడుతున్నాడు. ఒరే ఏంట్రా నువ్వు ఫలానా ఫిలోమాను ఇంట్లో పని మనిషి కదూ అన్నాడు. అవునయ్యా. మరి ఎందుకు వచ్చి ఇక్కడ వచ్చావురా? మా వాండ్ర గారి ఇంట్లో నేను ఒక వస్తువు ఎత్తుకుపోయాను, పట్టుకొని తీసుకొచ్చాను, జైల్లో పడేసి కొట్టారయ్యా, ఇక్కడ పడేశారయ్యా అన్నాడు. ఒరే 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 ఇప్పుడు ఆ పౌలు గారి దగ్గర కూర్చొని తప్పైపోయిందయ్యయా, మీరు అప్పుడు ప్రార్థన పెట్టినప్పుడు ఎప్పుడు మీ దగ్గర కూర్చోలేదు, మీరు పాటలు పాడతాను మీ దగ్గర రాలేదు, కంజీర్ వాంచడం దూరం తిరిగాను, ఆ ప్రార్థన మాది గాజులు అనుకున్నాను, ఆ దేవుడు మా దేవుడు గాజులు అనుకున్నాను, ఆ ప్రార్థన మాయ గాజులు అనుకున్నాను, ఇతర దేశం నుంచి వచ్చిన దేవుడు అనుకున్నాను, తప్పైపోయింది పౌలు గారు అని చెప్పేసి. ఇవాళ కొంతమంది చాలా మంది అదే కదా. యేసు ప్రభు ఏ దేశ దేవుడు అట? అమెరికా దేశ దేవుడు అట? అమెరికా దేశం దేవుడా? తెలుగుతో కూడా మాట్లాడుకునే మాటలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అమెరికా దేశం దేవుడు కాదు. అమెరికాకి ఇండియా ద్వారా సువార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు? అమెరికా దేశం ఇక్కడ ఉంది. ప్రపంచంలో ఈ పటంలో దేశాన్ని కూర్చడానికి 1600 వరకు అమెరికాకు దిక్కు లేదు. దేవునికి స్తోత్రం. అమెరికా దేశానికి కనుగొన్నవాడు ఎవడు? కొలంబస్. అమ్మా కొలంబస్. మరి కనుక్కోక ముందు అదొక అరణ్యం. కనుక్కోక ముందు అమెరికా అమ్మ ఎవరికి తెలుసు? 1600 సంవత్సరం ఆఖరి దినాల్లో కొలంబస్ అనేటువంటి ఒక నావికుడు ఒక సాహస యాత్రికుడు గమనించి ఇక్కడ ఒక దేశం ఉందని చెప్పే వరకు అమెరికాకి ఏమీ లేదు, స్వార్థ లేదు. మొదటిలోనే యేసు ప్రభు మరణించినటువంటి మొదటి శతాబ్దంలోనే ఇండియాకి ఏమొచ్చింది? స్వార్థ వచ్చింది. తోమా ద్వారా స్వార్థ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ బైబిల్ మిషన్లో కొంతమంది పెద్దలు, యేసన్న మినిషన్లో కొంతమంది పెద్దలు, ఇలాగ స్వార్థకుల్లో కొంతమంది కలిసి అమెరికా దేశానికి వెళ్ళి ఇప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అమెరికా దేవుడు కాదు, ఇండియా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అమెరికా దేవుడు, ఇండియా దేవుడే కాదు, ప్రపంచమునకు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అందరికి దేవుడు, ప్రభు. యేసు అందరినీ ఎరిగినవాడు. అవునండి. అపోస్తల కార్యాలు 10:36 వచన ప్రకారము యేసు అందరికి ప్రభు. యేసు క్రీస్తు అందరికి ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 2:24 వచన ప్రకారము యేసు, నేను చెప్పకూడదు, 2:24 అందరినీ ఎరిగిన వాడు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎందరికి దేవుడు? అందరికి. అందరికీ దేవుడు. యేసు ఎందరిని ఎరిగినవాడు? అందరిని ఎరిగినవాడు. అందరిని ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి. ఏకో నారాయణ అంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి. ఏక్ అంటే ఒకటి. ఏక్ అంటే ఒకటి. ఒకటి. నారా అంటే జలములు. ఆయనడు అంటే ఆసీనుడు. ఒక్కడై ఉన్న దేవుడు జలముల మీద ఆసీనుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ కీర్తన 10వ శరణములో ఆ మహాదేవుడు జలముల మీద ఏమాయను, ఆసీనుడు ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారా త్వరగా? 26:10 వారి చేతిలో 25 పెద్దదండి.
ప్రళయ జలముల మీద ఆ శరీరం దాయెను 29 10 పదవ శరణం యెహోవా ప్రళయ జలముల మీద ఆ శరీరం దాయెను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నేల మీద నడిచింది ఎవరు యేసయ్య ప్రపంచ చరిత్రలో నేల మీద నడిచింది ఎవరు యేసు వడపచ్చచాయి వదలకి అందులకి ఎందుకు అదోయిందా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రపంచ చరిత్రలో దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు ఒక్కడే అంటే ఏకో నారాయణ అంటే ఆ ఒక్కడైన వాడు జలముల మీద ఆశీరుడైన వాడు యేసు దేవునికి స్తోత్రం ఆది నారాయణ అంటారు మరి ఎవరు ఆది నారాయణ అంటే ఎవరు యేసు ఎప్పుడు పుట్టాడు ఆదిలో నారా అంటే ఏం చెప్పాను జలములని చెప్పాను ఆదిలో పుట్టిన వాడు జలముల మీద ఆశీరుడైన వాడు ఆది నారాయణ దేవునికి స్తోత్రం మరి సత్యనారాయణ అంటే ఎవరు నారా అంటే చెప్పాను కదా నారా అంటే ఏంటి జలములు ఆయనడు అంటే ఆశీరుడు అని చెప్పాను కదా ఆ ఇప్పుడు మరి సత్యం అంటే ఏంటండి అడుగుతా సీరియస్ గా మరి చెప్పరా సత్యం ఎవరు సత్యం అనే గట్టి అది కట్టుకోరు కట్టుకోవాల్సిన కట్టుకుంటారు పెట్టుకోవాల్సిన పెట్టుకుంటారు చూడాలని చూస్తాడు చేయాల్సిన చేస్తాడు యేసు ప్రభు సున్నా అంటాడు నేను హీరో అంటాడు అంతే ప్రేమని దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం గమనించండి ప్రపంచంలో దేవుడు సత్యనారాయణ అంటే నేనే సత్యము నేనే మార్గమును నేనే జీవమైన వాడి ఎవడు ప్రపంచంలో చెప్పగలిగాడు అన్నమాట అందుకని నేను యేసు ప్రభు నమ్ముకున్నా దేవునికి స్తోత్ర హల్లెలూయా నేను కళ్ళు గీసి నీ అందరికి పోయాను అవునే గమనంలో ఉండి అవునయ్యా గీసాను 4-5 సంవత్సరాలు దాన్ని లేని పోని మెడిటేషన్ చేసాను దాన్ని ఏమనుకుంటున్నావా పడగొట్టాలంటే పడగొట్టా లేపాలంటే లేపా ఈ రోజు అవ్వాలంటే అయ్యేటట్టు చేసా ఆగాలంటే మా చేతుల పని అది ముండూరులో ఉండారు గమనులు ఉన్నారా వాళ్ళతో ఎందుకు వచ్చిన గడుగా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డారా యేసు ప్రభు ప్రపంచమునకు దేవుడు ఇండియాకో అమెరికాకో ఆఫ్రికా ఖండాలకో లేకపోతే ఎక్కడెక్కడో మూలన్న దేవుడు కాదీనా గుమ్మాల కాడుంటే గుమ్మాలమ్మన్నారు పొలుగురు కాడుంటే పోలేరమ్మన్నారు లేకపోతే ఏమంటారు మరి అంతే కదా అవునా అర్థమైందా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రపంచమునకు దేవుడు యేసు ప్రభు దేవునికి స్తోత్ర హల్లెలూయా అలాంటి యేసు ప్రభుని పట్టుకుని ఒకటి అంటాడు అక్కడోడు ఇక్కడోడు ఇక్కడోడు అక్కడోడు అంటారు శాతగాత అనవాడు శాత మా చిన్నప్పుడు సామెత ఉండేది శాతవాత కానివాడా నీ శారడేరే తెలీదా మీకు సామెత అది కథ దేవునికి స్తోత్రం అర్థమైందా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక దేవుని వాక్యంలోనికి వెళ్దాం దేవుని వాక్యం చెప్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా గలలయ ప్రాంతానికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే గలలయ ప్రాంతం ప్రజల దృష్టికి ఏమై ఉందట నిష్ప్రయోజనమై ఉన్నది దేవునికి స్తోత్ర ఇప్పుడు ఒనేసియం అనే వాడు పౌలు బాధ విని పౌలు దగ్గర క్షమాపణ అడిగి నేను తప్పు చేశాను దొంగతనం చేశాను మీరు ప్రార్థన పెడితే కూర్చోలేదు వినలేదు పాడలేదు చెప్పలేదు అంగీకరించలేదు విశ్వాసంలోకి రాలేదు కాదు అని చెప్పి ఆ జైలులో మారు మనసు పొందాడు దేవునికి స్తోత్ర యేసు ప్రభు దగ్గరికి ఎవడో ఊరికి రాడు మీరు ఏమనుకుంటున్నారు ఇంట్లో ఉన్న డబ్బంతా పోవాలి ఒంట్లో లేని జబ్బంత లేకపోతే ఎవడు రాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా ఆమె మరింత ఎందుకు సంకటపడింది ఉన్నదంత పోగొట్టుకుని డాక్టర్ చుట్టూ ఎదిగి ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడేను దేవునికి స్తోత్ర అప్పుడు యేసు ప్రభు కావాల్సి వచ్చాడు అప్పుడు యేసు ప్రభుని గురించి వినాల్సి వచ్చింది ఆఖరి అవకాశం యేసుకివ్వు మరణాన్ని నిన్ను తిరిగి ఒక మనిషిగా చేయగలిగిన సమర్థుడు నా ప్రభువైన యేసు దేవునికి స్తోత్ర అయిపోయింది అనుకున్నావా అంత అయిపోయింది అనుకున్నా ఒకటట చర్చిలోకి వెళ్ళి ఓడుతున్నట నా పని అంతా అయిపోయింది నేను రిజైన్ చేస్తాను ఆ ప్రాణానికి సంపేసేయమని ప్రార్థన చేస్తానట ఏం చేస్తాడట రిజైన్ చేస్తాడట ఇక మరణానికి వెళ్ళిపోతున్నాను నా ప్రాణానికి రిజైన్ చేసేస్తాను సంపేసేయ్యా అని ప్రార్థన చేశాడట యేసు ప్రభు అన్నాడట నువ్వు అవ్వాల్సింది నువ్వు చేయాల్సింది రిజైన్ కాదురా దేవునికి స్తోత్రం హల్లెలూయా తిరిగిరా ఎప్పుడైనా తిరిగి నా యొక్కకు వస్తే నిన్ను మరలా ఒక మనిషిగా ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసే సామర్థ్యం ప్రపంచంలో ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం ఏమనుకుంటున్నారు ప్రేమను దేవుని బిడ్డలారా అలాంటి ఏడ్పెడ్చాడట ఎవరు ఒనేసియం ఏడ్చి అయ్యా నీ పాదాలు నొక్కుంటా ఇక్కడ పరిచయం చేసుకుంటా ఉంటా అన్నాడు సరే కానీరా అన్నాడట
బేలు ముందు వీడిగా వచ్చేసిందట ఎవరికి ఒనసీముకు వచ్చేసింది వచ్చేస్తే బేలు వచ్చింది వెళ్ళిపోవాలి బయటికి కాళ్ళు పట్టుకొని ఎడుతున్నాడట పౌలయ్య నేను ఎక్కడికి వెళ్ళాలి మా వాండ్రగారు రాణ్యవుడు నా పరిస్థితి ఏంటి నేను నీ దగ్గర ఉంటానని ఎడుతున్నాడట అప్పుడు రాశాడట ఈ పత్రిక దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అప్పుడు పత్రిక రాశాడు పౌలు ఎవరికి मन प्रभु देश स्तोत्र दी వాళ్ళు ఇప్పుడు పాజిరులై కూర్చున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక మన ఐగర్లకు అంగీకోడు కట్టుకుంటారు కొంతమంది అక్కడ ఐగర్ నేను చూసారో లేదో సుధాకర్ గారు తెలుసుగా చచ్చిపోయారు దేవునికి స్తోత్రం వాళ్ళ బామ్మద్ది పాస్టర్ అబ్బాఖాన్ పాస్టర్ ఇంకోటి ఉన్నాడు వాళ్ళ తమ్ముడు గుజరాట్ల పేరు స్వీడ్ లో ఉన్నారు కదా దేవునికి స్తోత్రం కలుగును గాక దొంగలేమైపోయారు స్వార్థకులయ్యారు దేవునికి స్తోత్రం అంటే నిస్వప్రయోజనమైన వాళ్ళు రాజమండ్రికి దగ్గరలో ఉంది పెద్దాపురం దేవునికి స్తోత్రం పెద్దాపురం అందరికీ తెలియదు సొలకలూరుపేట పెద్దాపురం తెలవాలంటే లారీ డ్రైవర్లకు బాగా తెలుసు లారీ డ్రైవర్లకు పెద్దాపురం తెలియదు కచ్చిపూడి తెలుసు పెద్దాపురం పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు మీరేమనుకుంటున్నారు పెద్దాపురం అంటే సామాన్య కదా పురమే పెద్దది అవును మహావేశులు ఉంటారు అక్కడ జానయ్య గారు సొలకలూరుపేట జాండీ ఉడే గారు అక్కడ సువార్త ప్రారంభించి ఇక్కడ పెద్దాపురాన్ని మార్చాడు అక్కడ సిలకలూరుపేట కూడా మార్చాడు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పెద్దాపురంలో ఒక వేసి మారి ఇప్పుడు 600 మంది సంఘాన్ని కట్టిందంటండి దేవునికి స్తోత్రం రాత్రి నేను సొత్తునపల్లి అవుతాల రుద్రాణం అనేటువంటి గ్రామంలో ఇదే టైంలో సువార్త ప్రకటిస్తున్నా దేవునికి స్తోత్రం హల్లెలూయా వాకింగ్ చెప్పి వచ్చేసాను నేను ఒక ప్రాంతానికి వెళ్తాను రాత్రి 1 గంటకు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నా మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది నాకు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక ఫోన్ చేశాడు ఒక పాదిరి గారు అయ్యా అన్నాడు ఏంటయ్యా అన్న ఒకళ్ళు మీరు ఇక్కడ డేట్ అడుగుతున్నారు ఇవ్వడానికి అవకాశం ఉందా అని అడిగారు దేవునికి స్తోత్రం ఎప్పుడు అన్నాను పలానప్పుడు అన్నాడు సరే చూద్దాం అవకాశం ఖాళీగానే ఉన్నప్పుడు చేద్దాం అన్నాను దేవునికి స్తోత్రం అప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు అయ్యా వీళ్ళు ఎవరో తెలుసా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని మ్యూజిక్ నైట్ జరిపేవాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక మ్యూజిక్ నైట్ నైట్ డ్రాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తారు వాళ్ళు ఆడల్లో నుంచి మారి ఇప్పుడు ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు ఆ ఇన్స్ట్రుమెంట్ వాంచిన కుర్రోళ్ళు ఇద్దరు కూడా ఆడపిల్లలేనట దేవునికి స్తోత్రం ఆ పాస్టర్ గారు కింద ఉండి వాక్యం విన్నారు అయ్యా ఈ అయ్యగారిని తీసుకెళ్ళి మా ప్రాంతం వాక్యం చెప్పించాలి ఆ నరసరావుపేటలో మాకు డేట్ కావాలని ఫోన్ చేశారు ఎవరంటే చెప్తున్నారు అనమాట వాళ్ళు ఎవరు ఏం పని చేసేవాళ్ళు అండి చెప్పండి రా ఏం పని చేసేవాళ్ళు అమ్మా చెప్పండి రా చెప్పాను కదా మీకు ఏం పని చేసేవాళ్ళు రికార్డింగ్ డాన్స్ మూమెంట్స్ అలాంటి వాళ్ళప్పుడు ఏమైపోయా స్వార్థికులయ్యారు దేవునికి స్తోత్రం అలాంటి వారిని మార్చగలిగింది రా యేసు దేవునికి స్తోత్రం ఏమనుకుంటున్నారు ఒక పాపిని క్షమించి పాపిని ఒక పరిశుద్ధుడిగా మార్చగలిగిన శక్తి యేసు ప్రభు దగ్గర తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకనే కళ్ళు తీసుకుని నేను మారిన ప్రభుకి సాక్షిగా బ్రతుకుతున్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలను గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు గల్లలోకి ఎందుకు వచ్చాడని చెప్పండి తెలిచేద్దాం త్వరగా రాజమండ్రి వెళ్ళాలయ్యా నేను రోజు తిరుగుతున్నా ఏదో ఒక స్టేజీ మీద ఈ రోజన్న పెందలు కాడి ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటూ కుదరట్లేదు వెళ్ళినప్పుడు సామాన్యంగా ఇద్దా ఏ రెండో అయిపోద్దంటే దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని బిడ్డల చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం గమనించండి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు గల్లలోకి ఎందుకు వచ్చాడట నిస్వప్రయోజనమైన వారిని ప్రయోజకులుగా చేయడానికి వచ్చాడు సీమోను అంటే అర్థం ఏంటనుకుంటారు రెల్లు అట సీమోన్ అంటే రెల్లు అంటే రెల్లు తెలుసా మీకు పడవ కాదు రెల్లు రెల్లు గడ్డి తెలుసా మీకు గడ్డి తెలుసా దానికి పువ్వు ఉంటుంది తెలుసా ఆ పువ్వు ఏంటి పీకలా పోదాలా గాలి తేమవుద్ది దాని ఇష్టం వచ్చినట్లుగా ఏ టెలిఫామంటే టెలిఫామ్ పోతుంది గాలి ఎటు తోగితే
ఇప్పుడు వయస్ ఆర్కల్ దాల్తుంది అటలద్ది అరేత రేపు ఇంకొకడికి ఎల్లవడ కొదాలద్ది అటలద్ది ఇది గాలికి ఎటుబడి తటి చెప్పండదా ఇప్పుడు కసే మహేష్ బాబు అంటది ఇడు దాల్తుంది ఇట వెళ్ళిపోద్ది ఆ తర్వాత ఇంకెవడు ఉన్నాడు చెప్పండి సోతనగ చెప్పండి కార్తీక దీపం మాత్రం నీళ్ళ కాడకి వెళ్ళిగా దీపం నాకు తెలియదు అనుకుంటున్నారు సంగతి ప్రేమ దేవుని బిడ్డలారు ఆ మధ్య ఏదో రేకులు అంట కదా రేకులు అది చూసారంట కరెక్ట్ ఇద్దరు మన సగం జీతాలు పూర్తి చెప్పేస్తారు మరి ఏ విశ్వాసం అంటే ఎట్లా ఉండాలండి అది ఆ రేకుల తర్వాత ఇప్పుడు రేకులు కాదుగా అది మగవాళ్ళ రేకులై ఇప్పుడు వచ్చినాయి ఆడవాళ్ళ దీపాలు ఈ దీపం ఆగిపోతే ఆ దీపం వెలిగొద్దేమనుకుంటున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా.